हाय फ्रेंड्स, स्वागत चूड़तर मा कथा सीरीज पन्डो भाग मोदी पदको भागा विनने वो आंक डिस्क्रिपन विनगर अलागे कथ नचते लाइक चयें। संजय बैठक की राबो तन फोन रिंग अवतु ने फोन माटास्ता सर त्वर रा अड़े कैंटीन दी सारे लेटना संजय अक् फोन माटा वस्ता ओ सर संजय फोन लिफ्टा अटवे मौनम हेलो हाय संजय ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావ్ నువ్వా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావ్ వాట్ సంజయ్ అదేం ప్రశ్న నీకు ముందే చెప్పాను కదా నువ్వు అనూకి దగ్గరైతే చావు దాన్ని వెతుక్కుంటూ వస్తుందని అయినా కూడా నువ్వు దానితో రొమాన్స్ చేస్తున్నావంటే నా మీద భయం పోయిందా లేక అను మీద ప్రేమ తగ్గిందా చూడు అనుతో నీ సమస్య ఏంటో నాకు తెలియదు నీ మంచి కోసమే చెప్తున్నా తన్ని వదిలే ఈ మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్టున్నావు అది జరగని పని అని నేను కూడా చెప్పాను కదా అలాగే అను మీద నా ప్రేమ కూడా అది మారదు ఏంటి నువ్వు నన్ను ఆపగలననే అనుకుంటున్నావా అనుకోవడం ఏంటి ఆపి తీరుతాను ఎలా సంజయ్ నేనెవరో తెలియదు ఎలా ఉంటానో తెలియదు అను మీద ఎలా అటాక్ చేస్తానో కూడా తెలియదు మరి ఎలా పట్టుకుంటావు నీ మీద నీకున్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్కి హ్యాండ్స్ అప్ బట్ నన్ను గెలవగలనని మాత్రం అనుకోకు నా గురించి నీకు పూర్తిగా తెలియదు పెద్దదిక్కు లేదు కదా అని మా బిజినెస్లన్నింటినీ సొంతం చేసుకోవాలని చూసిన వాళ్ళందరినీ దాటుకొని 15 ఏళ్లకే ఈ బిజినెస్ సామ్రాజ్యానికి మహారాజునయ్యాను అలాంటిది నా మనసుకు నచ్చిన అమ్మాయి జోలికి వస్తే వదిలేస్తానని ఎలా అనుకున్నావు అంటే నేను అనుతో క్లోజ్గా మూవ్ అయ్యిందే నిన్ను పట్టుకోవడానికి రా ఒకసారి నువ్వు ఉన్న ప్లేస్ నుండి కిందికి చూడు ఆ వ్యక్తి కంగారుగా కిటికీ దగ్గరికి వచ్చి చూస్తాడు బిల్డింగ్ చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు సంజయ్ నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియదు దీన్ని పర్యవసనం చాలా దారుణంగా ఉంటుంది అసలు నువ్వు బయటకు వస్తే కదా ఇప్పుడు చెప్తున్నాను విను అను ఇక నుంచి నా భార్యగా నాతోనే ఉంటుంది తన నేడని కూడా నువ్వు తాకలేవు గుడ్ బై మిస్టర్ పేరు కూడా చెప్పుకోవడానికి భయపడే బ్లాక్ మెయిలర్ అంటాడు సంజయ్ ఆ వ్యక్తి కోపంగా ఫోన్ కట్ చేసి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు బిల్డింగ్ చుట్టూ పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకునే దారి లేక ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతలో కొంతమంది పోలీసులు ఆ వ్యక్తి ఉన్న రూమ్కి వచ్చి అతనికి గన్ గురి పెడతారనమాట సంజయ్ క్యాంటీన్ దగ్గరికి వస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నుండి ఫోన్ వస్తుంది చెప్పండి ఇన్స్పెక్టర్ మిస్టర్ సంజయ్ ఆ వ్యక్తి దొరికాడు ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సార్ నేను ఇప్పుడే స్టేషన్కి వస్తాను ఇప్పుడు వద్దు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత నేనే కబురు పెడతాను ఓకే సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే ఉంటాను సంజయ్ కాల్ కట్ చేసి అనువైపు చూస్తాడు సరస్వతి వాసులతో మాట్లాడుతూ కనిపించింది సంజయ్ సంతోషంగా అను దగ్గరికి వచ్చి తనను ఎత్తుకుని గిరిగిరా తిప్పుతాడు వాసు సరస్వతి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు సంజయ్ తన కిందికి దించి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఏమైంది నీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఏం లేదు ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అందుకే సంతోషంగా ఉన్నాను నన్ను అంటావు కానీ నువ్వే పెద్ద తిక్కలోడివి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తో అర్థం కాదు అబ్బా తిట్టకే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకు అంత సంతోషం తర్వాత చెప్తానులే లంచ్ చేద్దామా సరే మీ మధ్య మేమెందుకు లేరా మీరు వెళ్ళండి నేను సరస్వతి క్యాంటీన్లో తింటాంలే చా నాకు అను ఎంతో నువ్వంతే నోరు మూసుకొని రారా అది కాదురా ప్లీజ్ వాసు మీరు కూడా మాతో రండి లేదంటే వీడు తిన్నగా ఉండడు అని అంటుంది అను అను మాటలకి అందరూ నవ్వుకుంటూ బయటకు వస్తారు అను సరస్వతి వెనక సీట్లో కూర్చుంటారు వాసు కారు స్టార్ట్ చేస్తాడు అను సరస్వతితో మాట్లాడుతూ తన గమనిస్తుంది వాసునే చూస్తూ ఉండిపోయిందనమాట ఏంటే కారులోనే సైడ్ పడుతున్నావా అను మాటలకి సరస్వతి ఉలిక్కిపడి చూస్తుంది అంటే నువ్వు ఇంకా వాసుని ఇష్టపడుతున్నావన్నమాట నోరు మూసుకోవే వాళ్ళకి వినపడుతుంది మంచిదే కదా ఏ విధంగా అయినా నీ మనసులో మాట వాళ్ళకి తెలుస్తుంది ఏంటను సరు నీకేదో చెప్పాలంట వాసు ఏంటి ఏం లేదు వాసు అను ఊరికే అంటుంది నువ్వు చెప్తావా నన్ను చెప్పేయమంటావా నీకు దండం పెడతానే ప్లీజ్ నువ్వు ఒట్టి పెరిగిదానివే ఏమైందను అంతా ఓకేనా ఓకే హోటల్ రావడంతో 4 కార్ దిగి లోపలికి వెళ్తారు ఫుడ్ ఆర్డర్ చేసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అవును అడగడమే మర్చిపోయాను నువ్వు ఎక్కడ ఉంటున్నావు సరు మా ఆంటీ వాళ్ళ ఇంటిలో ఆఫీస్కు దూరం అయిపోతుంది కదా ఒక పని చేయి మా ఇంటికి వచ్చేయి నీకెందుకు శ్రమ పర్లేదాను శ్రమేం కాదు అంత దూరం రోజు వెళ్ళి రావడం కష్టం కదా పైగా నీకు వెహికల్ కూడా లేదు అవును సరస్వతి అను వాటి వాళ్ళ ఇంట్లో ఉండు తనేం నీకు బరాయిది కాదు కదా అని వాసు సర్ది చెప్తాడు సరే వాసు అంటుంది ఇంతసేపు నుండి నేను బ్రతిమాలతోంటే ఒప్పుకోలేదు కానీ వాసు ఒక మాట చెప్పగానే ఒప్పేసుకున్నావు అంతేలే నా మాట ఎందుకు వింటావు అను మాటలకి సరస్వతి కంగారుగా వాసు వైపు చూస్తుంది తను నవ్వుతూ కనిపిస్తాడు అదేం లేదులే అను నీ ఫ్రెండ్ కదా నీ మాట ఎందుకు కాదంటుంది నేను ఫ్రెండ్ని మాత్రమే కానీ నువ్వు అంతకన్నా ఎక్కువ కదా వాసు సరస్వతి వైపు చూస్తాడు
తను తలదించుకొని ఉండిపోయింది. సంజయ్కి అను మాటలు అర్థం కాక తన వైపు చూస్తాడు. అను నవ్వుతూ సైగ చేసి సంజయ్కి విషయం చెప్తుంది. ఓ అదా విషయం. సంజయ్ వాసు వైపు చూస్తాడు. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు సంజయ్, నీకు ఒక విషయం చెప్పనా? వాసు కాలేజీలో ఎంత సైలెంట్గా ఉండేవాడో తెలుసా? ఒకసారి జూనియర్ అనుకొని నేను ర్యాగింగ్ కూడా చేశాను. ఆ తర్వాత తెలిసింది తను నా సీనియర్ అని. ఏంటి వీడిని నువ్వు ర్యాగింగ్ చేశారా? నా పర్వంత తీసేసావురా? ఏదో తెలియక చేశారని వదిలేశానురా. చా, అంత లేదమ్మా సంజయ్. నిజం చెప్పాలంటే కాలేజీలో అందరూ వాసుని ముద్దపప్పు అనేవారు, ఒక్క సరస్వతి తప్ప. ఆ రోజు మా నుండి అదే వాసుని కాపాడింది. నాకు చెప్పాల్సిందిరా వాసు, దీని పని చెప్పేదాన్ని. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పటికీ కాలేజీలో నా పేరు చెప్తే భయపడతా తెలుసా? దట్ ఈజ్ అనురాధ. అబ్బో, అయినా నువ్వు బాగా ముదిరివే. వాడిని ఒంటరి వాడిని చేసి ఆడుకుంటావా? ఒంటరి వాడేంటి, సరు తనకు తోడుగా నిలబడింది కదా. అవునా? అవును సంజయ్. వాసుకి ఆ సంఘటన గుర్తుకు రావడంతో తనను తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఎంతైనా ప్రేమించిన వాడిని ఎవరైనా ఏమైనా అంటే కోపం వస్తుంది కదా. సరస్వతి కంగారుగా చూస్తూ అను నోరు మూసి పక్కకి లాక్కెళ్తుంది. సంజయ్ వాసు వైపు చూస్తాడు. ఏంట్రా, నేను అదే అడుగుతున్నా, ఏంటి సంగతి? ఏం లేదురా అను సరదాగా అంటుంది. ఛా, ఏమి లేకుండానే ఇంటర్వ్యూ చేయ కూడా జాబ్ ఇచ్చేసావా? సాగదీసిన చాలు, సీ ఈజ్ వెరీ టాలెంటెడ్, అందుకే ఇచ్చాను. వదులు సరు. ఏంటి వాసు ముందు నన్ను బుక్ చేయాలని ఫిక్స్ అయ్యావా? నువ్వు ఎలాగో చెప్పావు కదా, అందుకే వాసుకి కొద్ది కొద్దిగా తెలిసేలా చేస్తున్నాను. ప్లీజ్ అను, తను ఏమనుకుంటాడు? ఏమీ అనుకోడు. అయినా ఎన్నాళ్ళని ఇలా మనసులో దాచుకుంటావు? చెప్తేనే కదా తనకు తెలిసేది. నాకు చెప్పాలని ఉంది, కానీ తను కాదంటే నేను భరించలేను. కాదని ఎందుకంటాడు? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందను? వాసు నిన్ను ప్రేమించాడు, అలాంటిది నా ప్రపోజల్ని ఎలా ఒప్పుకుంటాడు అని సరస్వతి మనసులో అనుకుంటూ ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు ప్లీజ్ అను, వాసు ముందు నన్ను ఇరికించకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరేలే, మీ ఇద్దరిని ఎలా కలపాలో నాకు బాగా తెలుసు, కానీ ఫుడ్ వచ్చినట్టుంది, వెళ్దాం పద. సరే. సాయంత్రం వాసు సరస్వతిని తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. సరస్వతి ఆలోచిస్తూ ఉండిపోయింది. సరస్వతి, ఏంటి ఎలా ఉన్నావు? ఏం లేదు. అను అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? తన గురించి నీకు తెలుసు కదా, సరదాగా ఆట పట్టిస్తుంది. అదేం లేదు వాసు, అను విషయం నేను ఎప్పుడు అలా ఆలోచించను. అది పెద్ద అలర్ట్ చేసినా నాకు చిన్నపిల్లనే కనిపిస్తుంది. ఆ మాటతో వాసు స్మైల్ ఇస్తాడు. సరస్వతి, నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకో కదా. అడగండి. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? సరస్వతి వాసు వైపు చూస్తుంది. ఏం లేదు, నిన్ను కలిసినప్పటి నుండి గమనిస్తున్నా, ఏదో పోగొట్టుకున్న దానిలో ఆలోచిస్తూ ఉంటున్నావు, అందుకే అడిగాను. చెప్పు, ఎవరినైనా ఇష్టపడ్డావా? సరస్వతి మౌనంగా ఉండిపోయింది. ఏంటి, ఏం మాట్లాడావు? నాకు చెప్పడం ఇష్టం లేదా? ప్రేమించిన వాడికే నా ప్రేమ అర్థం కానప్పుడు చెప్పుకొని మాత్రం ఉపయోగం ఏంటి? వాసు సరస్వతి కళ్ళలోకి చూడడంతో తను తలదించుకుంటుంది. ఇంటికి చేరే వరకు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. కారు ఆగడంతో సరస్వతి కారు దిగుతుంది. ఆంటీ ఇంట్లో లేరు, ఈ టైంలో తను లోపలికి రమ్మంటే ఏమనుకుంటాడు, పిలకపోతే ఏమనుకుంటాడు అని అనుకుంటూ ఉంది. ఏంటి కనీసం లోపలికి రమ్మని పిలవా? అది ఆంటీ ఊళ్ళో లేరు అందుకే. అంటే నా మీద నమ్మకం లేదన్నమాట. చాచా, అలాంటిది ఏం లేదు, పిలిస్తే మీరేమనుకుంటారు అని. నేనేమనుకుంటాను? సరే లోపలికి రండి. వాసు నవ్వుతూ కారు దిగి లోపలికి వస్తాడు. వాసు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఓకే. సరస్వతి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత వాసు గార్డెన్ వైపు చూస్తాడు. గార్డెన్ అంతా చాలా అందంగా ఉంది. వాసు కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. గార్డెన్ చాలా బాగుంది, కొత్తగా పెట్టారా? అవును, నాకు మొక్కలంటే చాలా ఇష్టం, అందుకే ప్లేస్ ఉంది కదా అని సెట్ చేశాను. ఓ, హాస్టల్లో కూడా ఇలానే పెట్టేదాన్ని కదా, నీకెలా తెలుసు? ఒకసారి అను కోసం మీ రూమ్కి వచ్చాను, అప్పుడు చూశాను. అవును, అను చెప్పింది. మీ ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ అబ్బాయి ఇంటికి. వీలైతే రాత్రికి వచ్చేస్తా అన్నారు, లేకపోతే మార్నింగ్ వస్తా అన్నారు. అదేంటి, అలా అయితే నువ్వు ఒంటరిగా ఉండాలి కదా? అవును, నాకు అదే భయంగా ఉంది. పైగా ఈ చుట్టుపక్కల ఇళ్ళు చాలా దూరంగా ఉన్నాయి. మరెలా, ఏముంది లాక్ చేసుకుని ఉండటమే. పోనీ ఆంటీ వచ్చే వరకు నేను నీకు కంపెనీ ఇవ్వనా? సరస్వతి ఆశ్చర్యంగా చూస్తుంది. అంటే నీకు అభ్యంతరం లేకపోతేనే. థ్యాంక్స్ వాసు, కానీ ఆంటీ రాకపోతే? పర్లేదు, నేను హాల్లో పాడుకుంటాలే. మీకెందుకు ఇబ్బంది? అలానే నేను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను కదా. నో ప్రాబ్లం సరస్వతి. సరే మీ ఇష్టం. కారులో సంజయ్ని చూస్తూ కూర్చున్నాను. సంజయ్ డ్రైవ్ చేస్తూ అనుని గమనిస్తాడు. ఏమైంది, అలా చూస్తున్నావు? ఏం లేదు, నీ ఒంట్లో బాగలేదేమో అని డౌట్గా ఉంది. హాస్పిటల్కి వెళ్దామా? నాకేమైంది, బాగానే ఉన్నాను కదా. లే సంజయ్, ఖచ్చితంగా నీకేదో అయింది, లేకపోతే నాతో ఇంత నార్మల్గా ఎలా ఉంటావు చెప్పు. సంజయ్ నవ్వుకుంటాడు. చెప్పు, ఏమైంది? నీ మీద ప్రేమ ఎక్కువైంది. బిల్డప్ ఇచ్చిన చాలుగా, నిజం చెప్పరా? ఓయ్ రా అంటే కాబాయ్ మోగుని ఎవరైనా అలా పిలుస్తారా? నా నుండి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకు. పెళ్ళైనా ఇలానే పిలుస్తాను. ఇంట్లో ఎలా పిలిచినా పర్లేదు, కానీ బయటకు వచ్చినప్పుడు అలా పిలవకు. ఎప్పుడు ఎలా పిలవాలో నాకు తెలుసు, కానీ ముందు విషయం చెప్పుపోయి. రేపు నేను ఒక చోటుకి తీసుకెళ్తాను, అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. సరేలే, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా ఇంటికి.
అమ్మకి నేను పరిచయం చేద్దామని. ఏంటి నిజమా? నిజమను ముందే చెప్పుంటే చీర కట్టుకొని వచ్చేదాన్ని కదా. ఏం పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు. నీకు నచ్చాను సరే, మీ అమ్మకి నచ్చాలి కదా, తప్పకుండా నచ్చుతావు. బంగ్లా ఎదురుగా కారు ఆపుతాడు. ఏంటి ఇక్కడ కారు ఆపావు? అదే మన ఇల్లు, లోపలికి పదా అను ఆశ్చర్యంగా చూస్తూ కారు దిగుతుంది. సంజయ్ లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తాడు. అను కారు దగ్గర నిలబడి ఉండిపోయింది. అను అక్కడేం చేస్తున్నావురా? ఆ వస్తున్నా. కంగారుగా సంజయ్ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఏమైంది, నిజంగా ఈ బంగ్లా నీదేనా? నీకెందుకు వచ్చింది ఆ డౌటు? ఇంత పెద్ద బంగ్లా ఉంది కదా. సంజయ్ నవ్వుతూ అను చేపట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. రంగా అమ్మ ఎక్కడ? గదిలో ఉన్నారు బాబు. ఓ సరే అను, నువ్వు కూర్చో, నేను అమ్మని తీసుకొస్తాను. ఏంటి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు ఇంట్లో ఉన్నావే, అడవిలో కాదు, ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగారా. సంజయ్ నవ్వుకుంటూ వాళ్ళ అమ్మతో గదిలోకి వస్తాడు. అమ్మా. సంజయ్ నువ్వేనా? ఏమైందిరా ఇంత త్వరగా ఇంటికి వచ్చేసావు, ఒంట్లో బాగాలేదా? జానకి కంగారుగా సంజయ్ దగ్గరకు వచ్చి నుదుటి మీద చేయి పెట్టి చూస్తుంది. అబ్బా నాకేం కాలేదమ్మా, ఒకసారి బయటికి రా. జానకి చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తాడు. అను ఆవిడని చూడగానే లేచి నిలబడి నమస్కరిస్తుంది. ఎవర్రా? నీ కోడలు. ఏంటి, ఏం నీకు నచ్చలేదా? సరే పంపించేస్తానులే, నువ్వు ఉండరా. బంగారు బొమ్మలా ఉంది, నచ్చకుండా ఎలా ఉంటుంది? అయినా ఇలా సడన్గా తీసుకొస్తే ఎలా? ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఏం చేస్తావు, కుప్పదీసి పెళ్లిగాని చేసేస్తావా ఏంటి? జానకి నవ్వుతూ అను దగ్గరికి వస్తుంది. నీ పేరేంటేనమ్మా? అను. అనురాధ. అనురాధ చాలా మంచి పేరు. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఏంటమ్మా, అత్తయ్య అని పిలువు, వినడానికి బాగుంటుంది. అలాగే అత్తయ్య. నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు. వీడేమో చప్పా పెట్టగానే నేను తీసుకొచ్చేసాడు అని అనుకుంటుంది. అత్తయ్య కంగారు పడకండి, ఆయన మర్యాద చేయడానికి నేనేం పరాయిదాన్ని కాదు కదా. సంజయ్ తనకి ఇల్లు చూపించు, ఈ లోపు నేను తినడానికి ఏమైనా రెడీ చేస్తాను. సరే అమ్మ అను పద. సంజయ్ తనకి ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఇక నా వల్ల కాదు, దీనికంటే సముద్రాన్ని ఏదడం ఈజీయేమో అని అంటుంది అను. ఇప్పుడే భయపడితే ఎలా, జీవితాంతం ఇక్కడే ఉండాలి కదా. అదే భయంగా ఉంది, ఈ ఇంట్లో తప్పిపోతే మనం గదికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో. సంజయ్ నవ్వుతాడు. నవ్వుతావేంటి, ఆయన మీ ముగ్గురికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? ఇది అమ్మ కోసం మా నాన్న కట్టించాడు తన టేస్ట్కి తగ్గట్టుగా. ఓ, అంటే ఇది మామయ్య గారి ప్రేమ సామ్రాజ్యం అన్నమాట. అవును ఇల్లు చాలా బాగుంది, కానీ దీన్ని క్లీన్ చేయడం అది చాలా కష్టం కదా. నువ్వేం టెన్షన్ పడకు, దానికి పని వాళ్ళు ఉన్నారు. అవునా, బ్రతికించావు. ఇంకా నా వల్ల కాదు కానీ నీ గది చూపించు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సరే పద అని ఇద్దరు అతని రూమ్కి వెళ్తారు. సంజయ్ బెడ్రూమ్లోకి రాగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అను. వామో ఏంటిది, ఒక బెడ్రూమే మా ఇల్లంతా ఉంది, ఇలాంటి గదిలో ఒంటరిగా ఉండడం చాలా కష్టం అను మనసులో అనుకుంటూ ఉంది. ఎలా ఉంది మన బెడ్రూమ్? మన బెడ్రూమ్ ఏంటి, ప్రస్తుతం నీది. సంజయ్ నవ్వుతూ అన్ను దగ్గరికి తీసుకుంటాడు. కొన్ని రోజుల్లో ఎలాగో మన రూమ్ అవుతుంది కదా, అప్పుడు చూద్దాంలే. సరే చెప్పు, ఎలా ఉంది రూము? ఒక విషయం చెప్పు, ఇక్కడికి నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరిని తీసుకురాలేదు కదా? లేదు, ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరూ రాలేదు, తీసుకురాలేదు నిన్ను తప్ప. ఏ మీ అమ్మ ఉంటుందనా? అను సంతోషంగా ఉన్నప్పుడు ఆ విషయాలు గుర్తు చేయకు. సరే సరే ఇంకెప్పుడు అననులే, మూడంతా స్పాయిల్ చేసి సారే అంట. నా భయం నాకు ఉంటుంది కదా అను. నీ భయాన్ని అర్థం చేసుకోగలను, బట్ అదంతా నిన్ను కలవకముందు. ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే నా లైఫ్లో ఉన్నావు, ఎప్పటికీ ఉంటావు కూడా అను సంజయ్ కళ్ళలో చూస్తూ ఉండిపోయింది. సంజయ్ తన చేతిని చేతిలోకి తీసుకుంటాడు. ఇంతకుముందు అడిగావు కదా ఆ లైఫ్ని పూర్తిగా వదిలేస్తా అని, మాట ఇవ్వమని. ఇప్పుడు మాట ఇస్తున్నాను, ఆ లైఫ్ని పూర్తిగా వదిలేస్తున్నానని అంటాడు సంజయ్. అను చేతులు చేయే చెప్తాడు. అను నవ్వుతూ సంజయ్ని హత్తుకుంటుంది. ఈ విషయం చెప్పడానికి నీకు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? నీకేమైనా అవుతుందేమో అన్న భయంతో చెప్పలేకపోయాను అను అర్థం కానట్టు సంజయ్ వైపు చూస్తుంది. కూర్చో చెప్తాను. అనుని బెడ్డుపై కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటాడు. పల్లవి పిల్లి దగ్గర నుండి జరిగినవన్నీ అనుకి వివరంగా చెప్తాడు. ఎవడు వాడు, నన్ను చంపాలనుకోవడం ఏంటి? రేపు స్టేషన్కి తీసుకెళ్తాను, వాడెవడో నువ్వే చెప్పాలి. సరే విషయం తెలుసుకోకుండా నేను చాలా బాధ పెట్టాను కదా అంటుంది అను. ఇట్స్ ఓకే అను, వాడిని పట్టుకునే వరకు నేను బాధ పెట్టాల్సి వచ్చింది, కానీ వాడు ఎలా దొరికాడు? ఈ విషయంలో నేను సతమతం అవుతూ ఉండగా వాసు విషయం ఏంటని గట్టిగా అడిగాడు. వాడికి చెప్పడమే మంచిది అనిపించి జరిగిందంతా వాడికి చెప్పాను. నా చుట్టూ ఏం జరిగినా వాడికి తెలిసిపోతుందని వాసుని మొత్తం డీల్ చేశాడు. తనకి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా ఆ బ్లాక్ మెయిలర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ పోలీస్ ఆఫీసరే ఈ ప్లానింగ్ అంతా నాకు చెప్పి నన్ను నీతో క్లోజ్గా మూవ్ అవ్వమని చెప్పారు. ఎందుకలా? నేను నీకు దగ్గరైతే వాడు ఖచ్చితంగా నన్ను భయపెట్టడానికి చూస్తాడు. ఆ టైంలో వాడి ఫోన్ ట్యాప్ చేసి వాడు ఉన్న లొకేషన్ కనుక్కున్నారు. థ్యాంక్ గాడ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. అయినా వాడెవడో నేను తెలుసుకోవాలి, ఉదయాన్నే వెళ్దాం. సరే అబ్బాయి గారు అమ్మగారు మీకు ఇవి ఇచ్చి రమ్మన్నారు, ఓకే అక్కడ పెట్టి వెళ్ళు. అలాగే బాబు. అతను తెచ్చిన ట్రే టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోతాడు. తీసుకో. ఏంటిది,
మా అమ్మ స్పెషల్ డిష్, చాలా బాగుంటుంది తిను, స్పూన్తో అనుకు తినిపిస్తాడు. ఎలా ఉంది? సూపర్గా ఉంది. అత్తయ్య వంట బాగా చేస్తారా? ఏం పెళ్ళయ్యాక తిని కూర్చుందాం అనుకుంటున్నావా? అబ్బా అది కాదు, నాకు వంట సరిగ్గా రాదు, అత్తయ్య దగ్గర నేర్చుకుందామని. నీకెందుకమ్మ శ్రమ, నేనున్నాను కదా చేయడానికి. జానికి మాటలు వినిపించడంతో ఇద్దరు లేచి నిలబడతారు. అమ్మ అలా హామీ ఇచ్చేయకు, దీని సంగతి నీకు పూర్తిగా తెలియదు అను కోపంగా సంజయ్ని గిల్లుతుంది. అబ్బా ఏంటే, నేను ఎలా కనిపిస్తున్నా నీకు? పని చేయడం నాతో ఎవరు పోటీ పడలేరు, బట్ వంట రాదంతే. ఆ మాట జానికి నవ్వుతూ అను దగ్గరికి వస్తుంది. అయినా నువ్వు వంట చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు, ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను కూడా వీడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నా చేతులతో వండి పెడతాను. అంటే తను రోజు ఇంటిక్కడికి రాడా? లేదమ్మా, 2-3 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆఫీస్ వర్క్తోనే గడుపుతాడు, పని తప్ప వేరే ఆలోచన ఉండదు వీడికి అని అంటుంది జానకి. ఛా అను సంజయ్ వైపు చూడడంతో చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు సంజయ్. పాపం అత్తయ్య వీటిని అమ్మాయికుడు అనుకుంటుంది, వీటి గురించి తెలిస్తే ఏమైపోతారో ఏమో, అమ్మో ఎప్పటికి తెలియకూడదు అని అనుకుంటుంది అను. అనురాధా, చెప్పు అత్తయ్య, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. సరే నేను బయటికి వెళ్తున్నాను, పక్కింట్లో చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్ళకపోతే బాగోదు, ఏమి అనుకోకమ్మా. పర్లేదు అత్తయ్య, నేను కూడా బయలుదేరుతాను. కాసేపు ఉండమ్మా, లేకపోతే నేను దించేసి వీడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు, కాసేపు ఉండి వెళ్ళు. సరే అత్తయ్య, జానికి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది. అను మొబైల్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు సారు, ఎక్కడున్నావను? సంజయ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఏమైంది? వాసు ఇంటికి రావడం లేదని సంజయ్కి చెప్పు. ఏం తన ఫోన్ ఏమైంది? వాసు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నా దగ్గర సంజయ్ నెంబర్ లేదు, అందుకే నీకు కాల్ చేశాను. ఓకే చెప్తాను. ఇంతకీ వాసు ఎక్కడికి వెళ్ళాడు? తను మా ఇంట్లోనే ఉన్నాడు, మా ఆంటీ ఊళ్ళో లేరు, అందుకే నాకు తోడుగా ఇక్కడే ఉంటా అన్నారు. ఓహో, అంటే ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారా? అవును. సరూ ఇదే మంచి ఛాన్స్, నీ మనసులో మాట చెప్పేయి. అబ్బా తనేదో నాకు హెల్ప్ చేస్తుంటే నువ్వేంటే? నువ్వు పప్పు శుద్ధవి, చూడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, బాగా ఆలోచించుకో. సరేలే ఉంటానంటుంది సరస్వతి. సరూ అని అనగానే పెట్టేసింది. ఇద్దరికిద్దరే వీళ్ళని ఎలా కలపాలో ఏంటో అని అనుకుంటూ ఉంది అను. సంజయ్ లోపలికి వస్తూ అడుగుతాడు. సరూ ఫోన్ చేసింది, వాసు తన దగ్గరే ఉన్నాడంట, ఇంటికి రావడం లేదని చెప్పమంది. ఏంటి ఇప్పుడు సరస్వతి దగ్గర ఉన్నాడా? ఇన్నాళ్ళకి డెవలప్మెంట్ అయ్యాడనమాట అను సంజయ్ని చూస్తూ ఉంటుంది. ఏంటా చూపు, అత్తయ్య నువ్వు చాలా మంచివాడివి అనుకుంటుంది. ఏం కాదా? అవునవును చాలా మంచివాడివి, నీకున్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకెవరికి ఉండవు కదా, అందుకే నువ్వు చాలా గ్రేట్. అబ్బా ఇంకా ఆపవే, అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. ఏంటి వర్క్ తప్ప ఇంకో ఆలోచన ఉండదా నీకు? రాత్రి పగులు ఆఫీస్లోనే ఉంటావా? ఏ ఇంకా చాలు అన్నానా? లేదు సంజయ్, అత్తయ్య నీ గురించి చెప్పేటప్పుడు ఎంత నవ్వొచ్చిందో తెలుసా, బలవంతంగా ఆపుకున్నాను అను సంజయ్ దగ్గరికి రాబోతుంటే నవ్వుతో దూరంగా జరుగుతుంది. పాపం అత్తయ్య, నువ్వు ప్లే బాయ్ అవని తెలియక నీ గురించి ఒక రేంజ్లో ఊహించుకుంటుంది నిన్ను అంటూ సంజయ్ దగ్గరికి రావడంతో అను అక్కడి నుండి పారిపోతుంది. ఏ మర్యాద కావు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు, పోరా, నువ్వు ఆకమంటే ఆగిపోతానా? భలే దొరికావు, నువ్వు నాకు దొరకాలి, అప్పుడు చెప్తా నీ పని అంటాడు సంజయ్. అనురాధ ఇక్కడ, నేను దక్కాలంటే ఒక తపస్సే చేయాలంటుంది అను. అలాగా సరే, నా తపస్సులన్నీ ఎప్పుడో పూర్తయ్యి కానీ వస్తున్నా. సంజయ్ దగ్గరికి రావడం గమనించి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేస్తుంది. అను మెట్లు దిగేసరికి సంజయ్ ఎదురుగా వచ్చి నిలబడతాడు. అను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఏంటి సంజయ్, నీకు మ్యాజిక్ కూడా వచ్చా? అప్పుడే కిందికి ఎలా వచ్చేసావు? లిఫ్ట్లో. ఏంటి లిఫ్ట్ ఉందా? ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు దొరికిపోయావే. సంజయ్ నవ్వుతూ దగ్గరికి వస్తాడు. అత్తయ్య వచ్చారు. అను మాటలకి సంజయ్ కంగారుగా వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే అను అక్కడి నుండి పారిపోతుంది. సంజయ్ తన వెనకాలే వెళ్తాడు. ఏ అను అటు వెళ్ళకు, నువ్వు నన్ను పట్టుకోలేవు సంజయ్, చెప్పేది విను, వెనక్కిరా. నేను రా అనే లోపే అను వెనక్కి చూస్తూ స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. సంజయ్ గట్టిగా నవ్వుతాడు. నవ్వుతావేంట్రా, చెప్తూనే ఉన్నాను, వినిపించుకున్నావా, బయటికి రా. సంజయ్ నవ్వుతూ చెయ్యి అందిస్తాడు. అను తన చెయ్యి పట్టుకొని పైకి వస్తుంది. డ్రెస్ అంతా తడిచిపోయింది. ఇప్పుడెలా? నా కబోర్డ్లో డ్రెస్ ఉంటుంది, వెళ్ళి మార్చుకో. అమ్మాయిల డ్రెస్ నీ దగ్గర ఎలా ఉంది? ఏదో ఊహించుకోకు. ఊరి నుండి వచ్చేటప్పుడు నా మీద కోపంతో నేను కొన్న డ్రెస్ నాకే ఇచ్చేసావు కదా, ఆ డ్రెస్ నీదే. ఓహో సరే అను అక్కడి నుండి సంజయ్ గదిలోకి వెళ్తుంది. వాసు కిచెన్లోకి వచ్చేసరికి సరస్వతి స్టూల్పై నిలబడి పై కబోర్డ్లో ఉన్న డబ్బా తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏంటి సరస్వతి అంత కష్టపడుతున్నావు? ఆ డబ్బా అందడం లేదు వాసు, నువ్వు నేను తీస్తాను. సరస్వతి కిందికి దిగి పక్కన నిలబడుతుంది. వాసు స్టూల్ ఎక్కి డబ్బా అందుకుంటాడు. వాసు జాగ్రత్త, సరస్వతి చెప్పేలోపే డబ్బా లాగడంతో పక్కన ఉన్న పిండి డబ్బా వాసు మీద పడి పిండి మొత్తం తన మీద పడిపోతుంది. సరస్వతి కంగారుగా ముందుకు రాబోతూ వాసు నిలబడిన స్టూల్ని తన్నేస్తుంది. దాంతో వాసు బ్యాలెన్స్ తప్పి సరస్వతి మీద పడిపోతాడు. ఇద్దరు శాక్తో కాసేపు అలానే ఉండిపోయారు. వాసు ముందుగా తేరుకొని పైకి లేచి నిలబడతాడు.
సరస్వతి పైకి లేచి చున్ని సర్దుకుంటుంది. సారీ, మీరెందుకు సారీ చెప్తున్నారు? నేనే చూసుకోకుండా ముందుకొచ్చాను. సారీ అంటుంది సరస్వతి. వాసు తలపై పడిన పిండి తుడుచుకుంటూ ఉన్నాడు. అయ్యో, మీ డ్రెస్ మొత్తం పాడైనట్టుంది. స్నానం చేసిరండి. మరి డ్రెస్? ఆంటీ వాళ్ళ అబ్బాయి డ్రెస్ ఉంది, ఉండండి తీసుకొస్తాను. సరస్వతి అక్కడ నుండి గదిలోకి వెళ్ళి డ్రెస్ ఇచ్చి వాసు చేతికి ఇస్తుంది. థ్యాంక్స్ సరస్వతి. వాష్రూమ్ ఎక్కడ? పెరటి వైపు ఉంది. ఓకే. కాసేపటికి వాసు స్నానం చేసి హాల్లో కూర్చుంటాడు. వాసు, డ్రెస్ మీకు కంఫర్ట్గా ఉంది కదా? చాలా కంఫర్ట్గా ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జారిపోయేలా అని అంటాడు వాసు. ఆ మాటతో సరస్వతి నవ్వుతూ వాసు దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మీ డ్రెస్ వాచ్ చేశాను, కాసేపటికి ఆరిపోతుంది. హాయ్ అక్క. హాయ్ అక్షర అయ్యలారా? ఒక చిన్నపిల్ల నవ్వుతూ సరస్వతి దగ్గరికి వస్తుంది. ఏంటి ఈ టైంలో ఇలా వచ్చావు? నువ్వు నాకు చాక్లెట్ ఇస్తా అన్నావు కదా. ఓ సారీ రా, మర్చిపోయాను, రేపు తీసుకొస్తాను. పో, నీతో కటిఫ్ నేను, నాకు చాక్లెట్ తేలేదు కదా. అయ్యో అలా అనకు అక్షర, రేపు నీకు రెండు చాక్లెట్ ఇస్తాను సరేనా? సరే. ఆ పాప నవ్వుతూ వాసు వైపు చూస్తుంది. నువ్వెవరు? నా పేరు వాసు, మీ సరస్వతి అక్క ఫ్రెండ్ని. అవునా? నేను ఎక్కడో చూశానే. అవునా, ఎక్కడ చూశావు? ఆగవయ్యా, అదేగా ఆలోచిస్తుంది. ఆ పాప మాటలకి వాసు నవ్వుకుంటాడు. ఆలోచించిన చాలు కానీ, ఇలా కూర్చో, నీకు తినడానికి ఏమైనా తీసుకువస్తాను. ఆ పాపని సోఫాలో కూర్చోబెట్టి సరస్వతి కిచెన్లోకి వెళ్తుంది. నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? లేదు. ఎందుకు అడుగుతున్నావు? నేను ఎక్కడ చూశానో గుర్తుకురావటం లేదు. బాగా ఆలోచించు, గుర్తుకొస్తుందేమో. సరే. వాసు నవ్వుకుంటూ పైకి లేచి మొబైల్ దగ్గరికి వస్తాడు. అమ్మయ్య, ఛార్జింగ్ అయింది, సంజయ్కి ఫోన్ చేయాలి. సంజయ్ మొబైల్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పరా. సంజు, నేను మార్నింగ్ ఇంటికి వస్తాను, అమ్మతో చెప్పు. ఆల్రెడీ సరస్వతి చెప్పింది కదా. తెలుసు, అమ్మకి ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళానని చెప్పు. అబ్బో, అబ్బాయి గారికి అబద్ధాలు ఆడడం కూడా వచ్చేసింది. రే, ఎక్కువగా ఊహించుకోకు, తనకి తోడుగా ఉన్నానంతే. అదే తోడు జీవితాంతం ఇస్తే బాగుంటుంది కదా. సంజు, అది కాదురా, నీకు పిల్లని వెతకడం నా వల్ల కాదు. అయినా సరస్వతి చాలా బాగుంటుంది కదా. అబ్బా చంపకురా, అసలే ఫోన్ ఛార్జింగ్ లేదు, తర్వాత చేస్తాను, బాయ్. రే, పెట్టేశాడు. రేపు ఇంటికి వచ్చాక చెప్తారా నీ పని అంటాడు సంజయ్. వాసు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఆ పాప సరస్వతి గదిలోకి వెళ్తూ కనిపిస్తుంది. వాసు నవ్వుతూ సోఫాలో కూర్చుంటాడు. అక్షర ఏది వాసు? గదిలోకి వెళ్ళింది. ఎవరు ఆ పాప? పక్కింటి వాళ్ళ పాప, చాలా సరదాగా ఉంటుంది. అవును, చాలా ముద్దుగా కూడా ఉంది. ఇంతలో ఆ పాప చేతులు వెనక్కి పెట్టుకొని నవ్వుతూ బయటకు వస్తుంది. నువ్వెవరో నాకు తెలిసిపోయింది కదా. అవునా, ఎవరిని? వాసు నవ్వుతూ అడుగుతాడు. ఎక్కడ చూశానో అనుకుంటున్నా కదా, మా సారు ఒక రూమ్లో నీ ఫోటో చూశాను. ఇదిగో, వాసు చేతిలో ఫోటో పెడుతుంది. నువ్వేనా మా సారు ఒక్కని పెళ్లి చేసుకోబోయేది? అది కాలేజీలో తీసిన ఫోటో. వాసు సరస్వతి వైపు చూస్తాడు. సరస్వతి కంగారుగా దగ్గరికి వచ్చి వాసు చేతిలో ఫోటో లాక్కొని ఆ పాపని ఎత్తుకొని బయటకు వెళ్ళిపోతుంది. వాసు ఆలోచిస్తూ ఉండిపోయాడు. సరస్వతి ఆ పాపని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వెనక్కి వస్తుంది. గుమ్మ మురుకు వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు వాసుకి నేనేం సమాధానం చెప్పాలి? తను ఏమనుకుంటాడో ఏంటో. లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక చాలాసేపు బయటే నిలబడి ఉండిపోయింది. ఇంతలో ఒక ఆటో వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఆంటీ వచ్చినట్టుంది. ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదంటే, మీ గురించి ఎదురు చూస్తున్నాను, రండి. ఇద్దరు లోపలికి వచ్చేసరికి వాసు డ్రెస్ మార్చుకొని కూర్చొని ఉన్నాడు. నువ్వా బాబు, ఎంతసేపు అయింది వచ్చి? ఇంతకు ముందే వచ్చానంటే, మీరు వచ్చే వరకు తనకి తోడుగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ బాబు, దీని గురించే ఇంత రాత్రి అయినా రావాల్సి వచ్చింది. సరే అంటే నేను బయలుదేరుతాను. ఇంత రాత్రిపూట ఏం వెళ్తావు బాబు? ఇక్కడే పడుకో, రేపు ఉదయం వెళ్దు. పర్లేదండి, కారు ఉంది కదా. సరే, నీ ఇష్టం. సరు, పంపించరా. అలాగే. వాసుతో కలిసి బయటకు వస్తుంది. కారు దగ్గరికి వచ్చిన తర్వాత వాసు పక్కకి తిరిగి సరస్వతి వైపు చూస్తాడు. తను తలదించుకొని ఉండిపోయింది. బాయ్ సరస్వతి, జాగ్రత్తగా వెళ్ళండి, రేపు మార్నింగ్ వస్తాను. లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. సరే. వాసు కారులో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సరస్వతి గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉండిపోయింది. సంజయ్ నవ్వుకుంటూ ఉండగా అను డ్రెస్ మార్చుకొని కిందికి వస్తుంది. సంజయ్ తను చూస్తూ ఉండిపోయాడు. ఎలా ఉంది డ్రెస్? అను చేపట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. చాలా ముద్దొస్తున్నావు తెలుసా? తెలుసు, ఈ డ్రెస్ నా సెలక్షనే కదా. నేను చెప్పింది డ్రెస్ గురించి కాదు, నీ గురించి. సంజయ్ కిస్ చేయబోతుంటే చెయ్యి అడ్డు పెడుతుంది. పిచ్చి వేషాలు వేస్తే చెంప పొగులుద్ది. సంజయ్ని దూరంగా తోస్తుంది. ఒక ముద్దే కదా, అయినా సరే పెళ్ళయ్యే వరకు నా మీద చేయిస్తే చంపేస్తాను. బుద్ధి లేక అడిగానే సంజయ్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అను నవ్వుకుంటూ తన వెనకాలే వెళ్తుంది. ఓయ్, కోపం వచ్చిందా? లేదు, పెళ్ళికి ముందు ఇవన్నీ తప్పు కదా, అది నీకు సెట్ అవుతుంది, నా కాదు. అను నవ్వుతూ సంజయ్ని హత్తుకుంటుంది. వెంటనే వచ్చి మా నాన్నతో మాట్లాడు తప్పకుండా. చాలా లేట్ అయింది సంజయ్, ఇంటికి తీసుకెళ్ళు. అప్పుడేనా? కాసేపు ఉండొచ్చు కదా. ఇంకెంతసేపు? టైం ఆల్రెడీ 9 దాటింది. మా అమ్మ ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏంటో. మీ అమ్మ అంటే ఎంత భయమా? చాలా. ఇప్పటికి ఇంటికి వెళ్ళాను అనుకో, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు, ఏం చేసావని ప్రశ్నలు సంపేస్తుంది. పద పద, ముందు నన్ను ఇంటి దగ్గర దించేయి. సరే పద. అన్నం తీసుకొని కారులో బయలుదేరతాడు సంజయ్.
ఇల్లు కొంచెం దూరంలో ఉంది అనగా కారు ఆపమని చెప్తుంది ఇక్కడ ఎందుకను మీ ఇంటి దగ్గర దించుతాను మనం ఇక్కడి వరకు రావడమే ఎక్కువ మా అమ్మ చూసిందంటే నా తాట తీస్తుంది మార్నింగ్ కలుద్దామని వెళ్ళు అను కారు దిగబోతుంటే చేయి పట్టుకుంటాడు అను సంజయ్ వైపు చూస్తుంది వెళ్ళాలా ఉండాలా అవును ఒక 5 మినిట్స్ చాలు చాలు ఇప్పటికే లేట్ అయింది ఇంటికి వెళ్ళు అను బాయ్ కారు దిగి నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతుంది తను లోపలికి వెళ్ళే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు సంజయ్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కథనస్తే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్.